దేశంలో కల భూమి రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ ఆపేయ రైతులకు ఏం చేయాలి రైతులకు ఏం చేయాలి నేను రవికుమార్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి. మాది పట్లూరు గ్రామం, మర్పల్లి మండల్, జిల్లా వికారాబాద్. పట్లూరులో గల భూమి 230/231 గల భూమిలో 30 ఎకరాల భూమి. ఇందులో ఇదొక దేశముఖుల భూమి. దేశముఖులు అంటే ఒక జాగీర్దారు. జాగీర్దారు అంటే వాళ్ళు స్వాతంత్రం వచ్చిన వెంటనే, మేము గత 110 సంవత్సరాల నుండి కబ్జాలో ఉన్నాం. వాళ్ళు స్వాతంత్రం వచ్చిన వెంటనే పాకిస్తాన్ వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అందులోనే ఆ భూమిని సాగు చేసుకుంటూ, అదే మాదిరిగా మేము 110 సంవత్సరాల నుండి ఆ భూమిలోనే నివసిస్తున్నాం. ఆ భూమిని నమ్ముకొని తరతరాలుగా తాతలు ముత్తాతలు కూడా అందులో పోయారు. అందులో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారులు దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి 1-2 లక్షల రూపాయలు ఇచ్చి ఒకరి పైన ఒకరు చేతులు మార్చుకొని, పోతరా లేరా మీరు కబ్జాలో నుండి, లేకపోతే మిమ్మల్ని చంపి పడేస్తాం అది దాన్ని బెదిరింపులు చేసి ఈరోజు అందరినీ 1-2 లక్షలు ఇచ్చి కొంతమందిని జరిపేయడం జరిగింది. కాబట్టి అదే మారిగా 30 ఎకరాలే కాదు, అక్కడ దాని పక్కన ఉన్న 110 ఎకరాల భూమి కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని వెంటనే చేపట్టి కలెక్టర్ గారికి ఎవరు ఇన్ని అప్లికేషన్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మేము ఎన్ని అప్లికేషన్ పెట్టినా మా చెత్త పుట్టి బాగాలేదు అప్ప, కానీ ఇంతవరకు తగిన న్యాయం చేయలేదు. కాబట్టి ఇంతకైనా ఇప్పటివరకు న్యాయం చేస్తారని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు వందల మంది రైతులు ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు అన్యాయము, ఆక్రమంగా, దౌర్జన్యంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ రైతుల బతుకు ఎట్లయిపోయిందంటే బజారు పాలైపోయింది. కాబట్టి ఇప్పటికైనా తగిన న్యాయం చేయకపోతే కనుక 1000 మందితో కలెక్టర్ ఆఫీస్ను ముట్టడిస్తాం, తుక్కు పలవడతామని కూడా ఈ మీడియా ప్రకారంగా హెచ్చరిస్తున్నాం. రాల్సింది మా నాయనకు అడిగితే, ఇది దేశముఖుల జాయిజాద్ బిడ్డ, ఇది పోయేది కాదు వచ్చేది కాదు, మనకే వర్తిస్తుందని చెప్పగలిగింది మా. అయితే నాయన పట్టభూమి లేదు కదా అంటే, లేదు బిడ్డ, మా బతుకులు కూడా బాగుపడ్డాయి, మీ బతుకులు కూడా దీని మీద అని చెప్పిండు. చెప్పినంత వరకు అదే ఇదే పట్టభూమి కదా, ఇవాళ రాకపోవచ్చు కదా అని మేము నమ్ముకున్నాం. నమ్మినందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు రెడ్డింపులు బయటనే అవుతున్నాయి, కానీ ముఖానికి ఎవరు రాలేరు ఇంతవరకు, ఇప్పుడు వస్తున్నారు. వింటాలు 30 ఎకరాలు మర్పల్లి గ్రామం, పట్లూరు, వికారాబాద్ జిల్లా. మేము ఒక 120 సంవత్సరాల నుంచి ఆ భూమిలో నివసిస్తున్నాము. కబ్జా మీద మేమే ఉన్నాము. మా నాయనలు, మేము, మా తాతలు అందరు పోతున్నారు. మేమే దగ్గరకు వచ్చినాం, మా నాయనల దగ్గరకు వచ్చారు. ఒక 120 సంవత్సరాల నుంచి ఉన్నాం. మాకు అక్కడ టీఆర్ఎస్ నాయకులు గన్ను పెట్టి, మీరేం దీనిలో మీ పరిస్థితి ఉంది లేచిపోండి అని ఇళ్ళగొడుతున్నారు. మాకు పోలీసులు అసలు చాలా చేస్తున్నారు. ఇండ్ల కాడికి మా తాపి తినబెట్టి మా పెద్ద మనసులకు, మాకు నడవండి మీరు వెళ్ళిపోండి, లేకపోతే మీకు ఇళ్ళగొట్టేస్తాం మేము తక్షణమే. వీళ్ళు పెద్ద మనసులు అంతా కూడి మా ఊళ్ళో ఆ టీఆర్ఎస్ నాయకులు చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. కలెక్టర్ అందరూ కలిసి మాకు న్యాయం జరపాలని కోరుచున్నాం. 17-18 ఎకరాల భూమి మా సర్వే నెంబర్ 236 సర్వే తర్వాత అండ్లకి వెళ్ళి వాళ్ళు దేశముఖులు భూమి, ఇది ఉద్బద్దిని హల్లి ఖాన్ భూమి. తర్వాత మాకు 100 ఎండ్ల కబ్జాది అండ్ల టెన్నిస్ వచ్చి, తర్వాత 50 ఎండ్లు అవుతుండొచ్చు, 60 అవుతుండొచ్చు, మాకు తెలియదు. టెన్నిస్ వచ్చింది కూడా తెలియదు. అప్పటి నుంచి కబ్జాలో మేమే ఉన్నాం. ఇప్పుడు వచ్చి మాది అంటారు ఒకరు వస్తారు, మాది అంటారు ఒకరు వస్తారు. ఇప్పుడు ఏమదంటే ఎవరు వస్తున్నారు, ఎక్కడ పోతున్న భూములు, మావి 100 కుటుంబాలు. ఇప్పుడు అందులో ఏం చేయాలి, మేము ఎట్లా చేయాలి, మాకు న్యాయం కావాలంటే చెప్తున్నాం.